ఇగా ఈ ముకుపులలో ముకురాళ్ళు నెక్లెస్లు చెవుల కమ్మలు కాదు కమ్మలు అంటే మత్తుకొచ్చుంది అందరు కమ్మలు పెట్టుకుంటే నువ్వేంటి తాటి కంపలు పెట్టుకుని వచ్చినావు స్టైలా సరే ఏది ఏమైనా కానీ ఇవన్నీ వేస్ట్ మరి బెస్ట్ ఏంటి బెస్ట్ ఏందంటే నా ఇంట్లో ఆల్రెడీ 60 కేజీల బంగారం ఉంది మరి ఇంట్లో 60 కేజీల బంగారమా ప్లీజ్ ఎక్కడుందో తొందరగా చెప్పవా నువ్వే నేను బంగారాన్ని ఎందుకు నువ్వు నమ్ముతావు అన్ని బంగారాలు అమ్మినా కానీ అసలు బంగారాన్ని నేను నమ్మినానది కదనా మా ఇంటికి వచ్చినప్పుడు 70 కేజీలు నీ దగ్గరికి వచ్చినాకనే 10 కేజీలు తగ్గిన అంటే మా ఇంట్లో పని ఉంటది కదా అంటే అన్ని పనులు చెప్తే బయట మెట్టుతో కొడతారు అంటే తెల్లరామన 4 గంటలకు లేచి తెలుస్తుంది ఏం పని అనేది ఏం పని అంటే తెల్లరామన లేయాలా పేడగసి నూకాలా ఎద్దులకు మేపేయాలా సేద్యం చేసుకోవాలా ఇదే పనే అయినా సంసారం అన్నాక ఎక్కుతుంటారు తగ్గుతుంటారు ఏమన్నా ఏమనుకున్నారు గౌదల్ ఆత్సాయి అంటే మళ్ళీ అదే ఉంది వచ్చాయి ఫ్లోలో దానికి మీనింగ్స్ ఉండవు కానీ నువ్వే కానీ ఏది ఏమైనా కానీ ఇక అసలు నీకు జానకని పేరు పెట్టి నా కొడుకు ఎవడు ఏయ్ నా కొడుకు నీ కొడుకు కాదు మా అన్న చెప్పుతో కొడతా గేడి పట్ట పెట్టి ఏయ్ బాగుంటది మర్యాద ఉంటే కానీ డప్పు కొడుతున్నాడు చూడు ఆయననే మా అన్న వాడు మీ అన్ననా అవును వానికి నీకు అసలు పోలికనే లేదు వాడి ముక్కాన్నే మూతాన్నే ఏయ్ ఏయ్ బాగా మాట్లాడుతున్నావు అన్ని ఒకేసారి ఉంటాయి నువ్వు వేరే వాడు వేరే ఉన్నాడే అది కానీ అయినా వాడు అంటే గింటే నిన్న అనాలా వాడిని అనగదు అంటే అంటే అయినా మీ అన్న ఎవరిది కదనా ఎవరు మీ అన్న నా గుణక మీ అమ్మ నా తలక నువ్వు నా నువ్వు నా మెడక కాబట్టి ఏంటి అయినా నీకు జానకనే పేరు చెట్టు కాదు కానీ కొత్త పేరు పెడతా మంచి పేరు పెట్టు పెట్టావు ఓయి దేవి కష్టములు ఎట్టుండి నన్ను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించింది కదా చూడు ఈ వారణాసి భక్తయ్యో ఏ వదలనే భక్తయ్యో ఏ పదన్యాసి వారణాసి భవదురిత శాస్త్రవక రాసి వారణాసి దేవి వారణాసిని దర్శించింది మీ కదా స్వామి స్వామి ఏమి నదికి పోలేదా ఏడ మదిలో నువ్వు ఉంటే నది కాడ పోతావు అతనే పంపిన పంపిన అన్నా అనుకో నీకు విడాకులు ఇస్తా నిజంగా మళ్ళీ మాట వినాలి మాట తప్పదు తిక్కది ఇడాకులు అంటే చింతాకులు మాడాకులు అనుకుంది ఇడాకులు నీ బతుకు నీదే నా బతుకు నాదే అదే నిజంగా ఇవ్వాలి సరే కానీ ఇగో కొంచెం దగ్గర చెప్పు నువ్వు నాకు విడాకులు ఇవ్వడం కాదు నేనే నీకు విడాకులు ఇస్తున్నా దేవుడా నువ్వు ఉన్నావు హలో ఆ ఏంటి విడాకులు అంటే ఏంది ఏంటి నీ బతుకు నీదే నా బతుకు నాదే అనుపో అంతే అంతే పో ఆయన ఇగో దేవుడా నువ్వు ఉన్నావు దేవుడా పొద్దున అనుకునే కర్రను ఎలా వదిలించుకోవాలని కర్రడు వదిలిపోయాడు తిక్కదానా నీకు సాము ఉంటాడు ఆ సామితో పని ఆ సామి లేకుంటే ఉత్త సామి ఏం చేస్తాడు అంతేనా అంతే ఇక నా గ్లామర్ కి అమ్మాయిలు క్యూ కడతారు అబ్బా ఎవరు చూచావు చూద్దా చూపి అవునా నేను నమ్మను ఎట్టన్నారు చూడు పిట్టలేక ఇక నా గ్లామర్ కూడా అబ్బాయిలు వస్తారు ఇలా చూడగలుగుతారు అబ్బాయిలు వస్తారంటే తాతలు వచ్చారండి హలో ఒకసారి నా కళ్ళతో చూడు నా మనసుతో చూడు ఇక ఆయన గడ్డం అడ్డంగా పెంచుకున్నాడు ముసలోడు ఒక విషయం అడగాలి బావా బావా నాకు లాస్ట్ కాదు షోరూమ్ లోనే ఎంత ఉందంటే గోడౌన్ లో ఇంకెంత ఉందో ఏంటో చుట్టండి మీరేమనుకున్నారు ఏంటి చెప్పండి పొత్తు నుంచి వేద్దాం అనుకున్నాడు వేసాడు పొత్తు నుంచి ఓకే కడుపుపురం తీరిందా ఏది సోరు కూడా తయారు ఇప్పుడు చూడండి ఎవరుండ పక్కన ఇప్పుడు నా కళ్ళతో చూడండి ఇంత ముందు మీ కళ్ళు ఇది నా కళ్ళు హలో ఆయన చూస్తే ఫుల్ ఊగుతున్నట్టుంది ఏమనుకున్నావు అనుకోనప్పుడు మూసుకొని ఉండు ఒరేది నువ్వు తగులుకో తగులుకోనా నిన్న తగులుకో అల్లారు సావల్లా నిన్న ఆయన
నాతో తో ఐదే తగులుకో.